श्री सत्यसाई एमवीपी कॉलनी भजन मंडल सभ्युचे स्वच्छंद रक्तदान शिबिर निर्वहण उत्साह पागोनी रक्तदान युवत सर समय की रक्त दरको मंद इबंध पड़ती दृष्टिया सामजन अवसर मैं वारी रक्त अदाट उ सत्संकल तो भगवा श्री सत्यसाई बाबा वारी 97वें जन्मदिनोत्सव भाग में विशाख मद्दलपाल मुत्तूट फाइनेंस ऑफिस दर श्री सत्यसाई एमवीपी कॉलनी भजन मंडल वारु एनटीआर ब्लड बैंक वारितो कलिसि स्वच्छंद रक्तदान शिबिरं निर्वहिंचारु। ई रक्तदान शिबिरंलो आंध्र विश्वविद्यालय विद्यार्थुलु नगर युवत उत्साहंगा पाल्गोनि 31 यूनिट्ल रक्तान्नि दानं चेशारु। आंध्र यूनिवर्सिटी विद्यार्थुल्लो चाला मंदि मोदटिसारिगा रक्तदान चेयडं विशेषं। ई रक्तदान शिबिरान्नि श्री सत्यसाई सिटी सेवा समिति कन्वीनर पीआरएस एन नायडु ज्योति प्रज्वलन चेसि प्रारंभिंचारु। రక్తదానానికి ముందుకు వచ్చిన యువతను ఆయన అభినందించారు। రక్తదానం చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమం ఎంవీపీ శ్రీ సత్యసాయి భజన మండలి కన్వీనర్ కే వేణుగోపాల్ సురేష్ శ్రీమతి హరిణి సేవాదల్ నిర్వహించారు। సాయిరామ్, నా పేరు కేవీఎస్ వేణుగోపాల్। నేను సత్యసాయి సంస్థలకి బ్లడ్ డొనేషన్ కోఆర్డినేటర్ని। సత్యసాయి సంస్థలు అనేక రకమైన సేవా కార్యక్రమాలు అందజేస్తున్నాయి। అందులో స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు ఆర్గనైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ సేవా కార్యక్రమం। ఏడాది మొత్తం జరుగుతున్నది। ఒక ఏడాదిలో కనీసం 10 చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతున్నాయి। అందులో భాగంగా సిటీ సమితి, సత్యసాయి సిటీ సమితి ఆధ్వర్యంలో సిటీ సమితిలో ఉన్నటువంటి జోన్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తున్నాం। అందులో భాగంగా ఈరోజు మద్దిలిపాలెంలో 31 మంది స్వచ్ఛంద రక్తదాతలు బ్లడ్ డొనేషన్ చేశారు। ఈ క్యాంప్ చాలా సక్సెస్ఫుల్ అయ్యింది। ఈ రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నాం అనేది అందరూ గమనించాలి। ముఖ్యంగా కాలేజీలు సమ్మర్లో ఎండ ఎక్కుతున్నప్పుడు కాలేజీలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం మానేస్తాయి। ఎందుకంటే వాళ్ళకి పరీక్షలు సెలవులు అవన్నీ ఉంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి। అటువంటి టైంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తే వాటి వలన ఎంతోమంది పేషెంట్స్కి హెల్ప్ చేయడం అవుతుంది। ఈ సత్యసాయి సంస్థలు ప్రతి ఏడాది ఎంతోమంది కొత్త బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ద్వారా కొత్త రక్తదాతల్ని సొసైటీకి పరిచయం చేస్తున్నాయి। బ్లడ్ డొనేషన్ అనేది ఒక సామాజిక బాధ్యత అని గుర్తించి యువత చేత బ్లడ్ డొనేషన్ చేయించడమే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ యొక్క ముఖ్య కర్తవ్యం। ఈరోజు జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో 31 మంది రక్తదాతలు ఉన్నారు। అందులో 15 మంది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చి చక్కగా బ్లడ్ డొనేట్ చేశారు। వాళ్ళందరిలో అందులో చాలామంది ఇదే ఫస్ట్ టైం వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం। వీళ్ళందరూ మోటివేట్ అయ్యి ఫ్యూచర్లో కూడా బ్లడ్ డొనేషన్ చేస్తామని వాగ్దానం చేశారు। ఇది చాలా ముఖ్యమైన పరిణామం। ఇదే ఈ ఉద్దేశంతోనే మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం। మేము ఆర్గనైజ్ చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులో చాలామంది బ్లడ్ డొనేషన్ అనే సామాజిక బాధ్యతను గుర్తించి తర్వాత ఫ్యూచర్లో కూడా అనేక సార్లు వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేశారు। ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రాష్ట్రం అంతటా జరుగుతున్నాయి। మన జిల్లాలో కూడా కనీసం ఏడాదికి 10 సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం। ఇందులో సుమారు 30 నుంచి 40 మంది బ్లడ్ డొనర్స్ ఇందులో భాగస్వాములై బ్లడ్ డొనేట్ చేస్తున్నారు। స్టీల్ ప్లాంట్ అటువంటి ఏరియాల్లో ఒక్కొక్కసారి 100 మంది కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు। అక్కడ ఎంప్లాయీస్ కూడా వచ్చి పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్నారు। ఓం శ్రీ సాయిరామ్, స్వామివారి దివ్యశ్రీ చరణాలకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్। స్వామి 97వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ సంవత్సరంలో బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం। ఇందులో క్యాన్వాసింగ్లో అంటే సాయంత్రం యూత్ అందరూ బయట ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో ఆ ఏరియాస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి ప్యాంప్లెట్స్ ఇచ్చి బ్లడ్ డొనేషన్ ఇంపార్టెన్స్ని నిన్నంతా ఒక 3 అవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి। అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల 15 మంది ఇంచుమించుగా వచ్చి ఇక్కడ వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేశారు। ఏయూ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది సాయిరామ్। నా పేరు ఈ ఫణీంద్ర కుమార్, నేను ఆంధ్ర యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను। మేమందరం మామూలుగా రూమ్లో సినిమా చూస్తూ ఉన్నాము, మా ఫ్రెండ్ వచ్చాడు గుణశేఖర్, అతను వచ్చి అన్నాడు అరే బ్లడ్ డొనేషన్కి వెళ్దాము రండ్రా అన్నాడు। సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ నేను ఎప్పుడు ఇవ్వలేదు కదా, సో మనం ఇస్తే ఇంకొకళ్ళకి యూజ్ అవుతుంది మనం ఇవ్వడం వల్ల। ఇందాక మేడం చెప్పినట్టు నాకైతే ఏం తెలియదు ఫస్ట్ వరకు, మేడం అన్నారు ఒక యూనిట్ వచ్చేసరికి 3 మెంబర్స్ని లైవ్ చేస్తుందని చెప్పి అన్నారు, సో అప్పుడు తెలిసింది। సో నేనేమనుకుంటున్నానంటే
ఇంకా ఇలాంటి క్యాంప్స్ పెట్టడం, ఇలాంటి క్యాంప్స్ కనుక ఉంటే నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసుకొని ఇంకొక ముగ్గురికి కూడాని నా వల్ల ఏదో కొంచెం ప్రయత్నం చేసి లైవ్ అదే వాళ్ళని బతికించడానికి ప్రయత్నిస్తాను అంతే. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our